नमस्ते वेलकम टू संध्या वंदनं ना पेर संध्या योग ट्रैनर ओम श्री गुरुभ्यो नमः ई रोजु मनं तेलुसुकोबोयेटुवंटि विषयं एमिटंटे चाला मंदिकि ओम्स फैट चाला एक्कुवगा उंटुंदि ఎంత చక్కటి బాడీ స్ట్రక్చర్ ఉన్నా కూడా ఎలాంటి దుస్తులు వేసుకున్నా ఈ చేతులు లావుగా ఉండడం వల్ల అసలు బాగుండు చూడడానికి బాడీ స్ట్రక్చర్ అంతా నాజూగ్గా ఉండి మన ఆర్మ్స్ వచ్చేసి ఇంత పెద్ద సైజ్గా ఉంటాయి చూడడానికి అసలు బాగుండదు ఎలాంటి మంచి దుస్తులు వేసుకున్నా కూడా అందం అనేది రాదన్నమాట సో ఆర్మ్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం సింపుల్ సింపుల్ ఆసనాస్ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చేసి చూద్దాం ఓకే ముందుగా రెండు చేతుల్ని ఇలా ఎల్బో మడిచి షోల్డర్ దగ్గర ఉంచి శ్వాస తీసుకుంటూ వదులుతూ శ్వాస తీసుకుంటూ కంప్లీట్ రొటేట్ ఇలా చేస్తున్నప్పుడు మన షోల్డర్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది అలాగే మన ఎల్బో నుంచి షోల్డర్ వరకు ఇలా మజిల్ అనేది పిండేసినట్టుగా అవుతుంది అలా పిండేసినప్పుడు పిండేసినట్టు అవ్వడం వల్ల ఏంటంటే మన యొక్క ఫ్యాట్ అనేది రిడక్ట్ అయిపోతుంది అని అర్థం చేసుకోవాలి అలాగే యాంటీ క్లాక్ వైస్ ఇప్పుడు మనం క్లాక్ వైస్ చేసాం కదా తిరిగి యాంటీ క్లాక్ వైస్ చేద్దాం ఓకే దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఇలా యాంటీ క్లాక్ వైస్ కంప్లీట్ రొటేట్ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా ఇలా 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు చేయొచ్చు ఇలా చేస్తున్నప్పుడు మొదటగా పెయిన్ వస్తూ ఉంటుంది కానీ ఆ పెయిన్ వస్తుంది కానీ ఆపేయడం వల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప ఇలా రెగ్యులర్గా చేస్తున్నట్లయితే చాలా చక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇలా రెండు చేతులు ఇలా చాచి మన యొక్క పామ్స్ క్లోజ్ చేసి మన యొక్క పామ్స్ ఇలా టైట్ చేసి పెట్టి ఉంచి నౌ క్లాక్ వైజ్ ఇలా చేయడానికి చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి మన షోల్డర్ నుంచి ఎల్బో వరకు బాగా ఇలా పిండేసినట్టుగా అవుతుంది అలా పిండేసినట్టుగా అవ్వడం వల్ల మన షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో వరకు మజిల్ ఫ్యాట్ అనేది రిడక్ట్ అయిపోతూ ఉంటుంది ఓకే ఇలా క్లాక్ వైజ్ చేసిన తర్వాత తిరిగి యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు ఇలా రోజు చేయడం వల్ల చాలా చక్కటి బెనిఫిట్ ఉంటుంది అలాగే యాంకిల్ రిలీజ్ చేసి ఇంతకు ముందు టైట్ చేసాం కదా ఇప్పుడు రిలీజ్ చేసి బోత్ హ్యాండ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా 10 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కౌంటింగ్ పెంచుకుంటూ టైం పెంచుతూ పోవచ్చు ఓకే ఇలా కంప్లీట్ రొటేట్ కాకుండా జస్ట్ మన యాంకిల్స్ క్లోజ్ చేసి జస్ట్ క్లాక్ వైజ్ మన చేతుల్లో 2 కేలు డంబుల్స్ ఉన్నాయా అనే విధంగా పెయిన్ వస్తూ ఉంటుంది చాలా పెయిన్ వస్తుంది ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ స్ట్రెచ్చింగ్ ఎలా అవుతుంది ఆ పెయిన్ ఎలా వస్తుంది అనేది ఓకే నెక్స్ట్ రిలాక్స్ లైక్ రిలాక్స్ పొజిషన్లో చేస్తున్నప్పుడు ఫ్రీ అయిపోతుంది అన్నమాట ఓకే అలాగే మనకి బోత్ హ్యాండ్స్ లాక్ చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన యొక్క కుడి చేయని ఇలా చక్కగా ఆకాశం వైపు
మన యొక్క మెడ అనేది చాలా చక్కగా ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క షోల్డర్ స్ట్రెచ్ అవుతుంది, అలాగే యాంకిల్ నుంచి షోల్డర్ వరకు మజిల్ ఫ్యాట్ రిడక్ట్ అవుతుంది. అది ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కావచ్చు, 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలా టైం పెంచుతూ పోవచ్చు. కొందరికి వీపు భాగం అనేది చాలా మందంగా వెడల్పుగా ఉంటుంది, మజిల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి వారు ఇలా చేయడం వల్ల చాలా చక్కటి రిజల్ట్ ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం? చూసాం కదా సింపుల్ సింపుల్ ఆసనాస్. ఎవరికైనా అందంగా ఉండాలని మాత్రం ఎవరికి ఉండదు. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 ఆర్ 15 మినిట్స్ ప్రాక్టీస్ కనుక చేస్తున్నట్లయితే మన యొక్క చక్కటి చేతులు చాలా చిన్నగా నాజూగ్గా తయారవుతాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆసనం మరియు దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ మరోసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.